పరలోకమందున మా తండ్రి, ఈ మూడో దినాన్న మరొక్కసారి మీ మాటలు ధ్యానించడానికి మీరిచ్చిన సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. తండ్రి, ఈ చివరి దినాన్న మీ కుమారుని యొక్క త్యాగం ఎలాంటి పరిణామ క్రమంలో జరిగిందో సమాజానికి నేర్పించడానికి ప్రయత్నం చేయించుండగా మీ సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి. చెబుతున్న నాయందు మీరే ఉండి మాట్లాడండి. వింటున్న మీ పిల్లలు ప్రేమతో మీ చెంతకు చేరడానికి సహాయాన్ని అనుగ్రహించండి. ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామాన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పిల్లని మీ అందరికీ క్రీస్తునామ శుభవందనములు. ఈ చివరి దినాన్న కొన్ని విలువైన సంగతులు మీకు నేర్పించడానికి ప్రయత్నం చేస్తాను. క్రీస్తును గూర్చిన సువార్త విజ్ఞాన మహాసభలు ఈ మూడవ రోజు మన జీవితాలకి అత్యవసరమైనవి. భక్తి జీవితంలో దేవుని కొరకు ఎలా పరుగులు తీయాలి నేర్చుకోవడానికి ఒక ప్రేమ భావజాలాన్ని మీ ముందుంచుతాను. మరి ముఖ్యంగా గత రెండు దినాల నుండి క్రైస్తవ్యంలో ఉన్న లోపాలు, మొదటి దినాన్న ఆయన వెళుతూ వెళుతూ మనకు ఆదరణకర్తనిచ్చి మన పాపాలను ఒప్పింపజేస్తూ మన జీవితాన్ని వెలిగిస్తూ ఎందుకు పనికి రాని ఈ నిరాకారమైన ఈ భూమికే ఒక ఆకారాన్ని ఇచ్చి సృష్టికే అందాన్ని తెచ్చిన పరిశుద్ధాత్మదేవుడు నశించిపోతున్న మానవాల్ని కూడా రక్షించి మానవ జీవితాన్ని ఎలిగించి నూతన సృష్టిగా చేసిన పరిశుద్ధాత్ముని యొక్క సహాయ సహకారం ఎలా భక్తుల జీవితంలో అభివృద్ధి చెందిందో గతించిన రాత్రి మనం నేర్చుకున్నాం. ఇక ఈ దినాన్న మొదటి సంఘం అపోస్తులులు వారి జీవన శైలిని మనం గమనించాలి. వారి జీవన శైలిని గమనించడానికి ముందు ఒక ప్రశ్నను మిమ్మల్ని నేను అడగాలనుకుంటున్నాను, దానికి సమాధానం చెప్పండి. అసలు దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలి? చూసారా, ప్రశ్న చిన్నదైన సమాధానం ఎదుర్కోవలసిన పరిస్థితి. దేవుణ్ణి అసలు మనం ఎందుకు నమ్ముకోవాలి? నేను పెట్టనా వచ్చి, అసలు దేవుణ్ణి మనం ఎందుకు నమ్ముకోవాలి? ఎందుకు నమ్ముకోవాలయ్యా అంటే రకరకాల సమాధానాలు మనకు చెబుతుంటారు. దేవుణ్ణి నమ్మకపోతే ఎలా అండి, నరకానికి వచ్చేస్తాడు కదండి. దేవుణ్ణి నమ్ముకోకపోతే నరకంలో మనల్ని పడేస్తాడు కదా, అందుకే నమ్ముకోవాలి అని చెప్తారు. మరికొంతమంది సమాధానం ఎలా ఉంటుందంటే, దేవుణ్ణి మనం ఎందుకు నమ్ముకోవాలంటే మన అవసరాలన్నీ తీర్చేవాడు ఎవరు? దేవుడు. మన అవసరాలు తీర్చేవాడు దేవుడు గనక దేవుణ్ణి మనం నమ్ముకోవాలి. మరికొంతమంది జనాంగం దేవుణ్ణి నమ్ముకోకపోతే ఆయన నియంతలా మనుషుల్ని నరకానికి అప్పగిస్తాడు, అందుకు నమ్ముకోవాలి. కానీ సరైన ఆన్సర్ ఒక్కరు కూడా చెప్పారండి. నన్ను అడిగితే నరకానికి చేస్తాడనో లేదా ఆపదలు తీరుస్తాడనో ఇది దేవుణ్ణి నమ్మడం అని నేను అనను. దేవుణ్ణి ఎలా నమ్మాలో తెలుసా? దేవుణ్ణి మనం ఎలా చెంతకు చేర్చుకోవాలో తెలుసా? ప్రేమ చేత రావాలి. మీరు ఏ గ్రంథాన్ని తిరగేయండి, ఏ గ్రంథంలో లేనిది ఒకే ఒక్క బైబిల్ గ్రంథంలో ఉంటుంది. ప్రేమ చేత దేవుణ్ణి మనం నమ్ముకోవాలి. ప్రేమ చేత అది ఎట్లా కుదురుద్ది? మీరు అపోస్తలు యొక్క బలియాగాన్ని కానీ ఆది సంఘపు మరణ త్యాగాల చరిత్ర కానీ మీరు చదివితే వారు దేవునికి భయపడి సేవ చేయలేదు. దేవుడు ఏదో ఇస్తాడని సేవ చేయలేదు. మరి
ప్రేమతో సేవ చేశారు. ఎందుకో తెలుసా? ఆయన ప్రేమకు వారు బానిసలు. బాగా వినండి, దేవుని ప్రేమకు వారు బానిసలైపోయారు. బానిసలా? అవును, దేవుని ప్రేమ కొరకు పరితపిస్తున్న వారు, దేవుని యొక్క రక్షణ కార్యాన్ని సమాజానికి తెలియజేయడానికి కుమారుని యొక్క త్యాగ కార్యక్రమాన్ని అర్థం చేసుకున్నవారు, ఆయన ప్రేమను వర్ణించడానికి బదులు వారు ప్రాణాలే త్యాగం చేశారండి. అపోస్తలులు బైబిల్ చదువుతున్నప్పుడు ఒక ప్రశ్న వస్తుంటుంది, మీకు వచ్చిందో లేదో కానీ నాకు మాత్రం వచ్చింది. ఆ ప్రశ్న ఏంటో తెలుసా? ఒక సామాన్యుడైన పేతురు ప్రాణత్యాగానికి ఎలా ముందుకెళ్ళాడు? ఒక సామాన్యుడైన యోహాను పద్మాసు ద్వీపంలో పరవాసి అయిన, పరలోకపు దర్శనాలు కలుగుతూ బానిసగా మారిపోయిన, ప్రాణాలు ఇవ్వడానికి ముందంజలో ఎలా నిలవగలిగాడు? బాప్తిస్మిచ్చి యోహాను కానీ, మిగిలిన ప్రవక్తలు కానీ, నీతిమంతులు కానీ, బైబిల్లో మనం ఎవరిని కదిపినా వీరి యొక్క జీవన శైలి దేవుని కొరకు ప్రాణాలు ఇచ్చేశారు. ఎట్లా ఇవ్వగలిగారు అసలు? వారు ఎలా చేయగలిగారు ఆ ప్రాణత్యాగాన్ని? మనం ఎందుకు చేయలేకపోతున్నాం? ఒక మొండు ప్రశ్న వేసుకోవాలి మనం. వారు మనుషులే, మనం కూడా మనుషులమే. బాగా వినండి, ఎక్కులు చేస్తలు మానండి. మధ్యలో కొంతమంది వారు మనుషులే, మనం మనుషులమే. వారి మనుషులైనప్పుడు ఈ మట్టి మార్గాల నుండి పరలోకాన్ని ఎలా సంపాదించుకోగలిగారు? మనం ఎందుకు సాధించలేకపోతున్నాం? పేతురు మనిషి అయినప్పుడు నేను మనుషుణ్ణి, పౌలు మనిషి అయినప్పుడు నేను మనుషుణ్ణి, యోహాను మనిషి అయినప్పుడు నేను మనుషుణ్ణి. వారేమి దైవాలు కారే? వారు బైబిల్లో లిఖింపబడిన వారి జీవన శైలిని గమనిస్తున్నప్పుడు వారెందుకు దేవుడి కొరకు అంతగా బ్రతకగలిగారు? నేనెందుకు బ్రతకలేకపోతున్నాను అన్న ప్రశ్న మన జీవితాల్లో ఉండాలి. అన్న ప్రశ్న మన జీవితంలో ఎప్పుడో రేకెత్తుతూ ఉంటే మన జీవితం గురుయుద్ధకు పరుగులు తీస్తుంది. భక్తులు ఎవరి జీవితాలను చూసినా ప్రాణాలు ఇవ్వడానికి కూడా ఎనకడుగేయలేదు వారు. ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్కలా చనిపోయాడండి. రంపాలతో కోసింది ఒకరినైతే, కొరడాలతో కొట్టి తలక్రిందులుగా సిలివేసింది మరొకరిని, ఎత్తైన గోపురానికి తీసుకెళ్ళిపోయి అక్కడి నుండి పడవేసింది మరొక శిష్యుడిని, బళ్ళాలతో సోలాలతో పొడుస్తున్న క్రీస్తే సమాజానికి రక్షకుడని గొంతెత్తరిసిన జీవితాలవి. అది క్రైస్తవ్యం. అలాంటి క్రైస్తవ భావజాలం ఈరోజు మనకెందుకు లేకుండా పోయింది? ఎందుకో తెలుసా? వారు చూసిన క్రీస్తు వేరు, మనం చూస్తున్న క్రీస్తు వేరు. వారికి అర్థమైన దేవుడు వేరు, మనకు అర్థమైన దేవుడు వేరు. వారికి అర్థమైన దేవుడు మనకు అర్థమైతే మన జీవితాలు కూడా వారిలానే ఉంటాయి. వారికి అర్థమైన క్రీస్తు మనకి కూడా అర్థమైతే మన జీవితాలు కూడా పేతురు యోహాను పక్కన నిలబడే స్థాయిని మనం కూడా సంపాదించగలం. వారిని ఎందుకు రాయించాడు బైబిల్లో? వారిలా నువ్వు నేను ఉండాలని. వారిని ఆరాధించమని కాదు. బైబిల్లో భక్తుల యొక్క జీవితాలు ఎందుకు వర్ణించడం జరిగింది? వారి జీవనాన్ని చూస్తే మన జీవనాన్ని ఎలా కొనసాగించాలో నేర్చుకోవడానికి. జగత్తు పునాది వేయబడక మునిపే ఈ అనేక మరుగైన సంగతులు క్రీస్తు వచ్చిన తర్వాత ఉపమాన భావంలో సమాజానికి చెప్పడం నేర్పించిన తర్వాత సమస్తాన్ని వదిలేసిన శిష్య బృందం వారి జీవితాలను కూడా ఇచ్చేశారు. చంపుతున్నా క్రీస్తే అనేవారు, కొడుతున్నా క్రీస్తే అనేవారు, మొహం మీద ఉమ్మేస్తున్నా క్రీస్తే రక్షకుడు అనేవారు, పిడిగుద్దులు గుద్ది జనాల్లోనికి లాగి బట్టలు చించేసిన క్రీస్తే లోక రక్షకుడు అనే ప్రకటన చేశారు. ఈ మధ్యకాలంలో కొంతమంది వాపోతున్నారు ఈ మత పిచ్చి కలిగిన వాళ్ళు. ఏమన్నా తెలుసా? క్రీస్తు ఒక్కడేనా లోకానికి దేవుడు? ఇంకెవ్వరో దేవుడు ఉండా? అయినా మీకు శాడిజం కాకపోతే దేవుడు ఒక్కడే ఉంటాడా? అనేక మంది ఉండాలి కదా. ఒక్కడే ఒక్కడే అని ఆయన్ని నొక్కుతారేంటి?
ఈ పరాయి మతాన్ని తీసుకొచ్చి మా మీద ఎందుకు రుద్దుతారని ఈ అమాయక గొర్రెలన్నీ ప్రశ్నిస్తున్నాయి ఈ మధ్య. ఒక్కడే ఒక్కడే క్రీస్తు, ఒక్కడే లోకానికి రక్షకుడు అని మీరు ఎందుకు నొక్కి ప్రకటిస్తున్నారు? క్రీస్తు కూడా అనొచ్చు కదా అని అంటున్నారు. మరొక ఆయన అంటున్నాడు, మీ క్రైస్తవులకి పని పాట లేదు, అందరినీ పాపాత్ములు అంటారు. మీ క్రైస్తవులందరూ కలిసి మనం పాపాత్ములు అని చెబుతాం, మా గ్రంథాలు అలా చెప్పడం లేదు. నీ గ్రంథం ఎందుకు చెబుతుంది? మా గ్రంథాలు అలా చెప్పడం లేదు, మీరు మాత్రమే పాపాత్ములను రుద్దుతారు అని చెబుతున్నాడు. నేను అడుగుతున్నాను, దొంగను దొంగనలా దొరనలా చెప్పండి. దొంగని ఏమంటారు? మహారాజా శ్రీశ్రీ లోపలికి రండి అంటారా? నువ్వు దొంగవరా అని చెబుతారు. పాపిని పాపి అనకపోతే మరేమనాలి? లేదు అందరు మంచివారండి, అందరూ నీతిమంతులు అంటే, ఒకవేళ నువ్వు అలాంటి కొలమానంలో నిలబడగలిగితే తీసుకెళ్ళు దొంగలందరిని తీసుకెళ్ళి లోపల పప్పేసి భోజనం పెట్టు. తెల్లవారేసరికి బీరు వండదు, నువ్వు ఉండవు. ఏ ఎందుకు పెట్టలేవు? ఆ సూత్రం ఎందుకు అక్కడ వర్తించట్లేదు? క్రైస్తవుల మీద ఇరుచుకుపడే పక్షపాత ద్వారనే. మరొక ఆమె అంటుంది, మీ క్రీస్తు ఒక్కడేనా లోకానికి దేవుడు, ఇంకెవ్వరూ లేరా అని అడుగుతుంది. ఆయన ఒక్కడే ఎందుకో చెప్పిన, తనకు గనక పెళ్ళి అయిన తర్వాత మీ ఆయన ఎవరమ్మా అని అడిగితే ఈయన కూడా అన్నదనుకోండి, ఏమనాలి? పుణ్యస్త్రీ అంటారా? అనరు కదా. ఏంటమ్మా మరీ సంస్కారం లేకుండా మాట్లాడుతున్నావు? ఈయన కూడా అనకూడదు. నీకు భర్తలు ఎంతమంది? ఒక్కడే. నీకు తండ్రులు ఎంతమంది? ఒక్కడే. ఒక్కడే అన్న పదం ఒకే దిక్కును వర్తించాలి. ప్రపంచానికి దేవుడు కూడా ఒక్కడే. దేవుడు ఒక్కడే ఉంటారు, అనేక మంది ఉండరు. యజమాని ఒక్కడే ఉండాలి, అనేక మంది ఉండకూడదు. ఇది ఎంత వాస్తవమో, ఈ ప్రపంచానికి దిక్కు కూడా ఒకే ఒక్కడు, యేసుక్రీస్తు. ఆయన కొరకు జీవితాలు త్యాగం చేశారండి భక్తులందరూ. ఎందుకు చేయగలిగారు వారు? వారికి ఏమర్థమైంది? వారు మాట్లాడుతున్న మాటల్లో ఏమని తెలియజేసేవారు తెలుసా? ఈరోజు మీకు చెబుతున్న ఈ సందర్భం, ఎన్నో ప్రాంతాలలో చెప్పాను, ఈ సందర్భం ప్రతి క్రైస్తవుడికి చాలా అవసరం. వారు మాట్లాడుతున్న మాటలు గమనిస్తున్నప్పుడు చాలా లోతైన మాటలు మాట్లాడారు వారు. ఏమర్థమైంది వారికి? యేసుక్రీస్తుకు బానిసలుగా మార్చేసుకున్నారు అండి వారు. ఎందుకు బానిసలయ్యారు? ఎందుకు బానిసలు కాగలిగారు? వారి జీవితంలో ధర్మశాస్త్రంలో గోచిస్తున్న ఒక అక్షర సత్యం వారికి తెలుసు. పుణ్యకార్యాలు జరిగించినా, పుణ్యభూములు తిరిగినా, నదీ స్నానాలు చేసినా, పరివాహ ప్రాంతాలు కొండ ప్రాంతాలకు పోయి తపస్సు చేసుకున్నా, తీరని పాపపు బండ నెత్తి మీద పడుతున్నప్పుడు ఈ ప్రపంచానికి మోక్ష మార్గం, ఈ ప్రపంచానికి దిక్కు ఒక్కరే అని భక్తులందరూ గొంతు తరిచి గుర్తించి మోకాలేసి క్రీస్తును ఆరాధించడం నేర్చుకున్నారు. మన భారతవనిలో ఒక్కొక్కడు ఒక్కొక్క సిద్ధాంతం చెప్పుకొచ్చారు. పాపాలు పోవాలంటేనట, పుణ్య ప్రాంతాలకు పోవడానికి కాళ్ళు అరిగితేనట పాపాలు తరుగుతాయట. మరి ఎక్కడుందో అరికాళ్ళు అరిగిపోతేనట ఏం తరుగుతాయట? పాపాలు తరుగుతాయి. అందుకేనండి పుణ్య ప్రాంతాలు దర్శించడానికి బయలుదేరతారు. పూర్వం బయలుదేరుతూ వారికి ఒక ప్రశ్న వచ్చింది, ఎంత నడిచినా కాళ్ళు అరగడం లేదు. నిజంగానే కాళ్ళకి అరిగే స్వభావం ఉందనుకుని కొన్ని రోజులకు మోకాల దగ్గరకు అరిగిపోవాలి, అవునా కదా? ఎంత నడిచినా అరగడం లేదు. అరగలేనప్పుడు అర్థమైంది పాపాలు తరగవని. మరికొంతమంది గణాపాఠీలు ఏం చేశారంటే, దేవునికి మనకి మధ్యవర్తి అయిన పూజారి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకుంటే మన జీవితానికి పుణ్యం వస్తుందట. విచిత్రం ఏంటంటే, ఎవడ కాళ్ళు అయితే కడిగి వాడి నీళ్లు నెత్తి మీద చల్లుకున్నారో వాడు కూడా ఉదయం లేచి నదిలో నిలబడి సూర్యుకి దండం పెట్టి మా పాపాలు తీసి స్వామి అని ఆ దేవుడికి దండం పెడుతున్నారు. ఇంకెవడ పాపాలు తీసేది? మీకు అర్థమైందా?
వీడు నీళ్లు చల్లుకుంటే ఈడు పాపాలు పోతాయని ఈడనుకున్నాడు. వాడు కూడా ఉదయం లేచి పాపాహం పాపకర్మాన్ని మొదలుపెట్టాడు. పాహిమాం కృపా శాంతి 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 అని మొదలుపెట్టాడు. ఇంకెక్కడ శాంతి, అంత అశాంతి. ఎవడండి పాపాలు విడిపించేది? పాపాలు విడిపించి మోక్షాన్ని కలిగించేది ఎవరు? లేరు. మరికొంతమంది అన్నారు సిద్ధాంతం, మాంసం తింటేనట మోక్షం కలగదండి. మరి ఎక్కడుందో, ఏం కలగదట? మాంసం తింటే మోక్షం కలగదు. అందుకే పప్పు తిన్నారండి బాగా. పప్పు తిని పప్పు తిన్నవాడే పాపాల లిస్టులో ప్రధాన స్థానంలో నిలబడ్డారు అందరూ కలిసి. అసలు ఫుడ్కి చేస్తున్న బహిరంగ కార్యక్రమాలకి ఏమైనా సంబంధం ఉంటుందా? ఉండదు. ఈ జనాంగం అంతా తయారయ్యి దేవుడట మాంసం తిన్నవాడిని శిక్షిస్తాడట. విచిత్రం ఏంటో తెలుసా? ఆదిలో బ్రాహ్మణ జనాంగమే ఎక్కువ మాంసం తినేది, అది చరిత్ర. రాను 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 గోమాంసం పశు మాంసం బాగా ఆరగిస్తున్న ఈ బ్రాహ్మణ సమాజాన్ని చూసి గౌతమ బుద్ధుడు బయటకు వచ్చి, ఒరే సన్నాసుల్లారా అన్నాడు, ఇలానే అన్నాడు, రే మోక్షానికి పోవాలి అంటే మీరు చేయవలసిన పని ఏంటో తెలిసే ముందు జీవహింస మానేయండిరా అన్నట్టు. ఈ భారతవనిలో జీవితాన్ని ఎలిగించడానికి మత సంస్కరణ ఉద్యమాలు ఎన్నో జరిగాయి. అందుకే గౌతమ బుద్ధుడిని అంగీకరించలేదు కనుక ఇండియాలో ఎక్కడ ఫేమస్ అయ్యాడు? చైనా టిబెట్లో ఫేమస్ అయ్యాడు. ఎవరు? గౌతమ బుద్ధుడు. ఆయన వచ్చి మాంసం తిన్నొద్దన్న తర్వాత, ఉద్యమాలు ఊపందుకున్న తర్వాత బ్రాహ్మణ సమాజానికి ఒక వెలుగు వెలిగింది. అందరు బ్రాహ్మణులు కాదులేండి, కొందరు బ్రాహ్మణులని అంటున్నా. వారికి ఒక వెలుగు వెలిగిన తర్వాత ఎందరో కలిసి నిర్ణయం తీసుకున్నారు, ఇక నుండి మనం మాంసం తినకూడదు అని ఒక ఆజ్ఞ రాసుకున్నారు. మాంసం తినవాడు సూత్రం చదవకూడదు, మాంసం తిన్నవాడు సంస్కృతి మాట్లాడకూడదు, మాంసం తినవాడు గుడికి రాకూడదు, మాంసం తిన్నవాడు పూజారి కార్యక్రమం చేయకూడదు, మాంసం తినవాడు ఎక్సెట్రా ఎక్సెట్రా రాసేసుకున్నారు. అందరికి అర్థమైపోయిన తరాలు ఇక మాంసం తినకూడదని. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఏమి తిన్నా తినకపోయినా మనిషి పాపాలు మాత్రం మనిషి నుండి దూరంగా లేదండి. అవన్నీ బహిరంగ సంస్కరణకి బాగున్నాయి, కానీ అంతర్గత మార్పు మాత్రం రాలేకపోతుంది. ఎందుకో తెలుసా? ఒక చెడ్డ జట్టును తీసుకెళ్ళి దాని పాతి ఎన్ని మంచినీళ్ళు పోసినా అది చెడ్డ చెట్టే కనుక చెడ్డ ఫలాలే కాస్తుంది. మనిషి చెడ్డ చెట్టులు అంటాడు, హృదయం అన్నిటికన్నా ఘోరమైనది. ఘోరమైనది లోనుంది, లోన సంస్కరణ జరగాలి. బయట ఎన్ని సంస్కరణ జరిగినా ఏంటండి లాభం? మరికొంతమంది వచ్చారు క్రీస్తు పూర్వం పతాంజలి అని. ఈ పతాంజలి కాదు, క్రీస్తు పూర్వం పతాంజలి. ఈ పతాంజలి అంతా బూడిదే, ఆ పతాంజలి. ఆ పతాంజలి అన్న ఆయన తీసుకొచ్చి ఏం చేశాడు తెలుసా? ధ్యానం చేయాలట. ఏం చేయాలి? ధ్యానం. ఆ ధ్యానానికి పెట్టుకున్న పేరే యోగా. బాగా వినండి, క్రీస్తు శిఖరాల మీద ఎందుకు కూర్చున్నాడో, అందరి దేవుణ్ణి కాదని ఆయన మాత్రమే మోక్షానికి ఎందుకు దిక్కయ్యాడో ఈ కొలమానం మీకు తెలిస్తే క్రీస్తు ముందు సాష్టాంగ నమస్కారం చేస్తాం, ఆయన కొరకు మన జీవితాలు అర్పించేస్తాం. ఆ పతాంజలి సిద్ధాంతం వచ్చిన తర్వాత యోగా అనే దాన్ని తీసుకొచ్చారు తెర మీదకి. యోగా యొక్క ముఖ్య సూత్రం ఏంటంటే, అంత ఎవరించి మాట్లాడడానికి సమయం జరిగిపోదు. ఆ ముఖ్య సూత్రం సారాంశం ఏంటంటే, హృదయంలో ఉన్న దాన్ని లోనున్న మనసునట ఖాళీ చేసుకోవాలట. ఖాళీ చేసుకోవడానికి ఏం చేయాలి? శరీరాన్ని వంగదీయాలట. ఎటు పడితే అటు వంగదీయాలి. ఓకే, బాగుంది సిద్ధాంతం. శరీరాన్ని వంగదీసిన తర్వాత లొంగదీసి లోపలంతా ఖాళీ చేశాడు. విచిత్రం ఏంటో తెలుసా? ఖాళీ చేశాడు కానీ ఖాళీ అయిన తర్వాత లోపల ఎవరిని కూర్చోబెట్టాలో మర్చిపోయారు. మీకు అది అసలు సంగతి. లోపల మాత్రం ఖాళీ చేశారు, ఖాళీ చేసిన తర్వాత లోపల ఎవరిని పెట్టాలో ఆ విషయం మర్చిపోయారు. మొత్తం ఊడ్చి అమర్చి ఇల్లంతా శుభ్రం చేసేసారు యోగా చేసి. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఎప్పుడైతే ఊడ్చి అమర్చి ఉంచామో ఆ ఇంటి మీద ఒకడు కన్నేస్తాడని చెప్పింది బైబుల్.
ఎవడాడు? చూడండి మత్తయి సువార్త, యోగా చేసిన వాళ్ళకి బాగా చెప్పండి, స్నేహితులు ఉంటారు కదా. మత్తయి సువార్త 12వ అధ్యాయం, మత్తయి సువార్త 12వ అధ్యాయం 43వ వచనం నుండి, అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతిని ఎదుగుచు నీరు లేని చోట్ల తిరుగుచు ఉండెను, విశ్రాంతి దొరకనందున వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళేదననుకుని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి ఇంటిట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను ఎంట పెట్టుకుని వచ్చినవి దానిలో ప్రవేశించి అక్కడ కాపురు ఉండను. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరీ చెడ్డదగును. అలాగే ఈ దుష్టతనం వారికి సంభవించెను. ఏమన్నాడు చూసారా? ఇక్కడ ఇల్లు అంటే దేహం, లోన లోపలున్న దాన్ని ఖాళీ చేశారు అంటే చింత యావత్తు తీసి బయటెట్టారు. ఎప్పుడైతే ఖాళీ అయిపోయిందో తనకన్నా చెడ్డవైన దురాత్మలు వచ్చి తిష్ట వేశాయి. ఇక యోగా చేసినాడు పని పనోడు ధనం చూడండి ఎలా ఉంటుందో బయటకు వచ్చిన తర్వాత. వాడి శ్రేష్టలు, వాడి కార్యక్రమాలు, ఏదో ఉద్దేశంతో ప్రారంభించారు, చివరికి మనసులో మార్పును మాత్రం తీసుకురాలేకపోయింది. దేహంలో ఆకారం మారొచ్చేమో కానీ అంతర్గత మార్పు మాత్రం రాదు. అందుకే యోగా కూడా మోక్షానికి తప్పుడు మార్గం. యోగా కూడా మోక్షానికి నడిపించలేదు. అది ఆరోగ్య సూత్రం అంటావా, అది నీ ఇష్టం. కానీ ఆధ్యాత్మిక చింతనలో ఇదొక మార్గం అంటే మాత్రం తప్పు తప్పు. బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? బైబిల్ ఏమని మాట్లాడిందో తెలుసా? బైబిల్ అన్నది మీ హృదయం, మీ చింత, లోపలున్న చింత యావత్తూ తీసేయండి. ప్రయాసపడి భారాలు మోసుకుంటున్నారు కదా, నా యొద్దకు రండి, మీకు నేను విశ్రాంతినిస్తానన్నాడు. శాంతి ఎక్కడ దొరుకుద్ది? యేసుక్రీస్తు దగ్గర. శాంతి రావాలి అంటే సూర్య నమస్కారాలు కాదు, శాంతి రావాలి అంటే దేహాన్ని లొంగదీయడం కాదు, శాంతి దొరకాలి అంటే ఈ ప్రపంచానికి దిక్కు ఏసే ఆయన నోటంటొచ్చింది. ఈ రగిలిపోతున్న ఈ ప్రపంచానికి, భారం మోసుకుంటున్న ఈ ప్రపంచానికి, ఉక్కురు బిక్కురవుతున్న ఈ ప్రపంచానికి శాంతి మార్గం నా దగ్గర ఉందన్నాడు. కానీ ఈ ప్రపంచం మాత్రం ఒప్పుకోదండి. పైపెచ్చి ఏమంటారో తెలుసా? ఏదైతే ఏముందండి, అన్ని నదులు అక్కడికే కదండి పోతాయి. ఏదైతే ఏముందండి, ఏ బస్సు ఎక్కితే ఏముందండి, ఎక్కడికైనా ఆ బస్సు ఎక్కితే వెళ్ళిపోతాం కదండి. మళ్ళీ ఒక గుడ్డి సామెత చెబుతుంటారంటే, ఏ నదులైనా ఏ నది అయినా అక్కడికే పోతాయి అనుకుంటే మరి ఈ నది మా బంగాళాఖాతం రాదు తెలుసా? అసలు విషయం అన్ని నదులు ఒక దిక్కునికి వెళ్ళో, ఒకవేళ వెళ్ళే సముద్రానికి సముద్రానికి లింక్ ఉందనుకుందాం. మోక్ష మార్గం అంటే అది సముద్ర మార్గమా? కాదు కదా. ఒకవేళ ఈ నదులన్నీ కలిసి అక్కడికి వెళతాయి అనుకుంటే ఈ నదులన్నీ కలిసి చంద్రమండలం మీదకి వెళ్ళమని వెళ్తాయా? వెళ్ళు. ఈ నదులు భూమండలాన్ని వదిలే చంద్రమండలానికి వెళ్ళలేనప్పుడు, ఈ నదులు ఎక్కడి నుండి మరొక గ్రహానికి ప్రయాణం చేయలేనప్పుడు, ఈ మనిషి ఎక్కడి నుండి పరలోకానికి ఎలా వెళ్ళగలడు చెప్పండి? నీకు అర్థమవుతుందా? అర్థం కాడు, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఢిల్లీకి పోవాలంటే ఏదైనా ఎక్కెళ్ళిపోవచ్చు అండి, నవతరం ఉదాహరణలు ఇవన్నీ. ఢిల్లీకి పోవాలంటే ఏదైనా ఎక్కెళ్ళిపోవచ్చు, ట్రైన్లు వెళ్ళిపోవచ్చు, బస్సులు వెళ్ళిపోవచ్చు, విమానం ఎక్కి వెళ్ళిపోవచ్చు, ఎడ్ల బండి ఎక్కి వెళ్ళిపోవచ్చు, ఎలా అయినా వెళ్ళిపోవచ్చు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఢిల్లీ కాబట్టి గల్లీ నుండి ఏదో ఒకటి ఎక్కి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు చంద్రమండలం మీదకి వెళ్ళమండి, ఎడ్లు బండి వేసుకెళ్తారా? అసలు వెళతాడా? జీవితాంతం ఎడ్లు బండిలో కూర్చొని ఎక్కడే ముసలోడు అయిపోతాడు తప్ప ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం లేదు. నువ్వెంత తిరిగినా భూమండలం మీదే తిరగాలి. ఢిల్లీ కనుక ఎడ్ల బండి మీద వెళ్ళిపోవచ్చు, ఢిల్లీ కనుక బస్సు మీద వెళ్ళిపోవచ్చు, మరి చంద్రమండలం మీదకి వెళ్ళాలంటే ఏమి ఎక్కి వెళ్ళాలి?
అక్కడికి వెళ్ళాలంటే వాహనం మారిపోతుంది. అక్కడికి వెళ్ళాలి అంటే వాహనం యొక్క స్థితిగతులు మారిపోతాయి. మరి అక్కడికి వెళ్ళే వాహనం ఏంటి? అంతరిక్ష నౌక అన్నారు దాన్ని. సామాన్య విమానాలలో సామాన్యమైన వాహనాలు వెళ్ళవు అక్కడికి. చంద్రమండలం మీదకి వెళ్ళాలంటేనే ప్రయాణం యొక్క స్థితిగతులు మారిపోయాయి. మరి పరలోకం వెళ్ళాలంటే ఏ వాహనం తీసుకెళ్తుంది? ఉన్న ఒకే ఒక్క వాహనం యేసుక్రీస్తు. నా ద్వారా తప్ప ఎవడును ఆ లోకానికి పోలేడన్నాడు. నా ద్వారా తప్ప ఇక ఎవ్వరూ పోలేరు. లేదు లేదు ఇంటి నుంచి దారుందని అనుకోండి, ఎవడన్నా నమ్మకండి, ఆయన ద్వారా తప్ప వేరొక మార్గం లేదు. అందుకేనండి దాసోహం అయిపోయారు శిష్యులంతా. పాత నిబంధన దగ్గర నుండి ఒక విషయం వారికి తెలుసు. ఆలస్యం చేయకుండా ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయం 12వ వచనం నుండి, ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయం 12వ వచనం నుండి, సహోదరులలో ఎబ్రీడే కానీ ఎబ్రీరాలే కానీ మీకు అమ్మబడి 6 సంవత్సరములు మీకు దాస్యము చేసిన ఎడల 7వ సంవత్సరమున వాడిని విడిపించి మీ అద్దె నుండి పంపివేయవలెను. అయితే వారిని విడిపించి మీ అద్దె నుండి పంపివేయినప్పుడు వట్టి చేతులతో వాడిని పంపివేయవలదు. జరుగుతున్న సందర్భం చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి. పాత నిబంధన అంటే ఇస్రాయేలీలకు ఒక రాజ్యాంగం లాంటిది. ఇస్రాయేల్ అంటే తెలుసు కదా, మొట్టమొదటిసారిగా దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగం, యాకోబు సంతతి. అట్టి వారికి ఒక దేశాన్ని ఇచ్చి ఆ దేశానికి కొన్ని నిబంధనలు ఇచ్చాడు. ఆ నిబంధనలో ఆర్టికల్స్లో ఒక ఆర్టికల్ మనం చదువుతున్నాం, అది 15వ అధ్యాయం 12వ వచనం ద్వితీయోపదేశకాండం. వారికి దేవుడు కొన్ని రూల్స్ పెట్టాడు. ఆ రూల్స్ ఏంటో తెలుసా? చాటి మనిషిని మనిషిగా చూడండి. మీరు ఒక అన్యుడు మీకు అమ్మబడితే, ఒక అన్యుడు మీ దగ్గర దాసుడిగా ఉంటే మీరు వాడిని ఎలా చూడాలో నేర్పిస్తున్నాడు. నాకు అప్పుడు డౌట్ వచ్చింది, దాసరికం కోసం దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు? అసలు మనిషికి మనిషి దాసుడిగా ఉండకూడదని దేవుడు చెప్పాల్సినది పోయి దాసునికి స్వేచ్ఛా జీవితాన్ని ఇలా ఇవ్వాలని ఎందుకు గోజాడి చెబుతున్నాడు వారికి? అంటే ఏదో నేర్పిస్తున్నాడన్నమాట. పాత నిబంధనలు ఉన్న అవన్నీ క్రొత్త నిబంధన కాలానికి దృష్టాంతాలు. పాత నిబంధన కాలంలో ఉన్న ఈ బానిసత్వపు ఈ అధ్యాయాన్ని మనం చదువుతున్నప్పుడు ఎందుకు బానిసల కొరకు మాట్లాడుతున్నాడు? దేవుడు ఎందుకు బానిసత్వాన్ని ఏమైనా ఎంకరేజ్ చేస్తున్నాడా? లేదే. కానీ విచిత్రం ఏంటో తెలుసా, ఈ ద్వితీయ ఉపదేశ కాండం రాయబడే కాలానికి మనం పోతే ఆ 1000 సంవత్సరాల క్రితం బానిసని ఎంత బాగా చూడాలన్న రూల్స్ ఏ సంస్కృతిలో లేవు, ఒక బైబిల్ సంస్కృతిలో తప్ప. బానిసని చాలా నీచంగా చూసేవారండి. ఎంత నీచంగా అంటే మాట్లాడుకోవడానికి సిగ్గుకరంగా ఉంటుంది. అంత నీచమైన బానిసను ప్రేమపూర్వకంగా చేర్చుకోమంటున్నాడు, వాడిని ప్రేమ బానిసగా మార్చుకోమంటున్నాడు. ఏం చెప్తున్నాడు అసలు? ఇంకా కిందికి చదవండి. వాణ్ణి విడిపించి వచ్చును 13వ వచనం, అయితే వాణ్ణి విడిపించి నీ అద్దె నుండి పంపివేయినప్పుడు నీ ఒట్టె చేతులతో వాణ్ణి పంపివేయకూడదు. నీ ఐగుప్తులో దాచిడవే ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవాని విమోచించినని జ్ఞాపకం చేసుకొని నీ మందలోను నీ కళ్ళములోను నీ ద్రాక్ష గానుగలోను కొంత అవశ్యకముగా వానికి ఇవ్వవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించి నీకు అనుగ్రహించిన దానిలో కొంత వానికి ఇవ్వవలెను. ఎందుకు దాసుల కొరకు నేను మాట్లాడుతున్నానంటే, ఒకప్పుడు నువ్వు కూడా దాసుడివి. ఐగుప్తులో నువ్వు దాసుడిగా ఉన్నావన్న సంగతి మర్చిపోకు. దాసుడివైన నీకు స్వేచ్ఛా జీవితాన్ని ఇచ్చినది నేనే. అది జ్ఞాపకంలో పెట్టు. కానీ మొదటి పాయింట్ చెప్తున్నాడు, ఇంకా ఆ ఏదో చేత ఈ నేను ఈ సంగతిని నేడు నీకు ఆజ్ఞాపించున్నాను. అయితే నీ అద్దెకు వానికి మేలు కలిగినందున నిన్ను నీ ఇంటి వారిని
ప్రేమించుచున్నాను గనక నేను నీ యద్దు నుండి వెళ్ళిపోనని అతడు నీతో చెప్పిన యెడల నీవు కుదురు పట్టుకుని తలుపులోనికి దిగినట్లుగా వాడి చెవికి దాన్ని గుచ్చవలను. ఆ తర్వాత వాడు నిత్యము నీకు దాసుడైండును. అలాగునని నీవు నీ దాసుని దాసునికి చేయవలను. దాసుడు, దాసత్వం, దాసుడు, దాసత్వం కొరకు మాట్లాడుతున్నాడంటే కొత్త నిబంధనలో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు? అక్కడ కొన్ని పదాలు వాడాడు. దాసుడిగా ఎవడైనా నీ క్రింది పని చేస్తున్నప్పుడు వాడి నోటంటే ఒక మాట వస్తే నువ్వు గమనించు అన్నాడు. ఏంటో తెలుసా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను విడిచి నేను వెళ్ళలేను. అంటే దాసులుగా ఉండేవారు ఎలా ఉండాలనుకుంటున్నాడో తెలుసా? ఎలా ఉండాలనుకుంటున్నాడో తెలుసా? ప్రేమతో నీ దగ్గర ఉండడానికి ప్రయత్నం చేయాలి. దాసులు ఎలా ఉండాలి అంటే ప్రేమతో నీ దగ్గర ఉండాలి. వాడు బానిసగా ఉన్నప్పుడు వాడు స్వతంత్రాన్ని అరించేలా నీ యొక్క పాలన ఉండకూడదు. వాడు ప్రేమతో నీ దగ్గరికి రావాలి. నువ్వు ఇస్తున్న మేలులు చూస్తున్నప్పుడు, నువ్వు ఇస్తున్న ఫలములు చూస్తున్నప్పుడు వాడికి అర్థమవ్వాలి, నీకు దాసుణ్ణయ్యా, నీ ప్రేమకు నేను అని వాడికి అర్థమవ్వాలి. దాసుడు, దాసుడు, దాసుడు అన్న ప్రేమను కలిపి మాట్లాడుతున్న ఆ భావంలో ఉన్న అర్థం ఏంటో తెలుసా? కొత్త నిబంధనకు వచ్చేసరికి అన్న మాట ఏంటో తెలుసా? మీరు మనుషులకు దాసులు కాదు, పాపానికి దాసులు అన్నట్టు. దాసత్వం అనేది మనకు అర్థమైతే భవిష్యత్తు కాలంలో మనల్ని దాసులుగా చేసేది ఏంటో తెలుసా? పాపం. కొత్త నిబంధన యోహాను సువార్త 8వ అధ్యాయంకి వచ్చేసరికి ఘంటాపదంగా మాట్లాడుతున్నాడు దేవుడు. ఇదిగో మీరు పాపానికి దాసులు. ఎందుకు పూర్వకాలం నుండి దాసత్వం కోసం మాట్లాడారంటే, మనుషులు మనుషులకు దాసులైతే మీరు ఎలా ఉండాలో మీరు తెలుసుకోండి. మనుషులుగా మీరంతా పాపానికి దాసులు. ఇప్పుడు యజమానిగా నేను మిమ్మల్ని విడిపింపజేస్తున్నాను, మీరు నా చెంతకి ప్రేమతో రావాలన్నాడు. ఆ రోజు ఆ దాసుడు ప్రేమతో మీ దగ్గర పనిచేశాడు. వదిలి వెళ్ళిపోవయ్యా అంటే నీ ప్రేమను వదిలి నేను ఎక్కడికి వెళ్ళిపోనయ్యా అన్నాలి ఆ దాసుడు. నీ ప్రేమను చూసి నేను ఏమి నేర్పించాలనుకుంటున్నానో తెలుసా? పాపంలో మగ్గిపోతున్న మీ జీవితాలకి స్వేచ్ఛా జీవితాన్ని ఇస్తున్నాను, దానిని బట్టి మీరు ప్రేమ బానిసలు అవ్వాలనుకున్నాడు. అవునా? పాపానికి దాసులమా? అవునండి. మనుషులందరూ విడిపించుకోలేనిది, పట్టి పీడిస్తున్నది పాపం. అందుకే పాపంలో కొట్టిమిట్టాడుతున్న మనల్ని రక్షించడానికి దేవుడు అతిపెద్ద ప్రణాళిక సిద్ధం చేశాడు. అతిపెద్ద ప్రణాళికలో ఒక గ్రంథ రచన మనం చదువుతున్నప్పుడు గుండెలన్నీ బరువెక్కుతుంటాయి. చూద్దాం ఒకసారి కీర్తన గ్రంథం 49వ అధ్యాయం. కీర్తన గ్రంథం 49వ అధ్యాయం 7వ వచనం నుండి, మొదటి వచనం నుండి చూద్దాం. సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి, లోక నివాసులారా, మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి, నా నోరు విజ్ఞాన విషయములను పలుకును. ఏం మాట్లాడుతున్నారు? కీర్తన గ్రంథంలో ఒక కీర్తన, ఈ 49వ కీర్తన. ఎవరు రాశారు ఈ కీర్తన? ప్రధాన గాయకునికి కొరహ కుమారులు రాస్తున్నారు. విచిత్రం ఏంటంటే ఏ పుస్తకం ఎక్కడుందో మనకు తెలియదు. ఇంక ఎలాంటివి తెలుస్తాయి మనకి? ఒక జోకు చెబుతాను వినండి. ఒక విద్యార్థిని మాస్టర్ లేపి, అరే ఒక వస్తువుని ఇంత కమ్మాం, 375 రూపాయలకు అమ్మేశాం. ఒక వస్తువుని 375 రూపాయలకు అమ్మితే నష్టం ఎంత వచ్చింది అయ్యా, దాన్ని అమ్మిన దాన్ని కొన్న వెల ఎంత అని అడిగాడు మాస్టర్. ఇడు సర్రం లేచిపోయి అంటున్నాడు, అంత నష్టం వస్తే ఎందుకండి మాస్టర్ అమ్ముకోడు, ఇడికి ఏమర్థమని చెప్పండి. వాడి జ్ఞానాన్ని పెంచడానికి ఆయన అడుగుతున్నాడు, అరే ఇంత వస్తువుని ఇంతకి అమ్మాము, లాభం ఎంత వచ్చింది, కొన్న వెలంత అని అడిగితే వాడు అన్నాడు, నష్టాలు వచ్చినప్పుడు వస్తువులు అమ్ముకోవడం ఎందుకు గురూజీ అన్నాడు వాడు. క్రైస్తవులు కూడా అలానే ఉన్నారండి. మాకు ఏమర్థమవుతాయండి ఆ కీర్తన అంటున్నారు, 49వ అధ్యాయం అంటున్నారు, ద్వితీయ ఉపదేశకాండం అంటున్నారు, ఇవన్నీ మాకు ఎందుకండి, ఆశీర్వదించి పంపేగా అనుకుంటున్నారా ఏంది?
లేదు కదా. బైబిల్ పరిజ్ఞానం ఉండాలండి. ఆ విద్యార్థి అలాంటి వైఖరిలో ఉండిపోతే వాడు ఎదుగుదల లేదు, వాడి జీవితం ఇంక అక్కడే. క్రైస్తవ్యం కూడా బైబిల్ అనుభవం లేకపోతే వాళ్ళ జీవితాలు ఇంక అక్కడేనండి. ఈ కీర్తన గ్రంథం ఏం తెలియజేస్తుందో దీని బ్యాక్ హిస్టరీ మీకు తెలియాలి. కొరాహు కుమారులు రాసిన గీతం ఇది. ఎవరు? కొరాహు కుమారులు. కొరాహు కుమారులు అంటే ఎవరు? మీరు ఎలాగో చెప్పరు కనుక నేనే చెప్తాను. ఒకరోజు మోసే మీదకి తిరగబడ్డారే, 250 మంది జనాంగాన్ని వేసుకొని, నువ్వేనా నాయకుడివి, నువ్వేనా నడిపించేది, మేము నడిపించలేమా, మేము నాయకత్వం చేయలేమా, ఆ దేవుని మేము కొనియాడలేమా, మేము నాయకులుగా వ్యవహరించలేమని తిరగబడ్డారే. అందులో ప్రధాన నాయకుడు ఒకడు ఉంటాడు, వాడు కొరాహు. వెంటనే నేల విడిపోయి వాడిని మింగివేయడం జరుగుద్ది. అక్కడికక్కడే 250 మంది చనిపోతారు. కానీ విచిత్రం ఏంటంటే, కొరాహు చనిపోయాడు కానీ కొరాహు చెడు కార్యక్రమాల్లో భార్య మాత్రం చెయ్యి వేయలేదు. భార్య చెయ్యలేదు, తన కుమారులు కూడా తన పాపంలో చేతులు కలపలేదు. ఆ తర్వాత 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 ఆ కుమారులు ఒక జాతిగా ఉద్భవించారు. వారు దేవాలయంలో పని కార్యక్రమాలకి నియామకులుగా మారిపోయారు. చరిత్ర చెప్పడానికి టైం కాదు. దావీదు కాలం వచ్చేసరికి రాబోతున్న సొలొమోను మందిరానికి ముందే తండ్రి అయిన దావీదు సొలొమోను కడుతున్న మందిరానికి కొంతమంది సైనికులను కాపలాదారి వ్యవస్థను నియమిస్తాడు. ఎప్పుడైతే మందిరం కట్టబోతున్నాడో అప్పటికే గుడారం స్థానంలో, మందిర ఆవరణ స్థానంలో ఇలాంటి బలి నైవేద్యాలు జరుగుతున్నప్పుడు అప్పటికే కార్యక్రమాలకి రక్షణ వలయంగా ఉండడానికి కొందరు నాయకులను సైనికులుగా నిలబెడతాడు. ఆ సైనికుల్లో కొంతమంది సైనికులు కొరాహు కుమారులు. అంటే కొరాహు కుమారులు అనగానే మీకు ఏమర్థం అవ్వాలి? సైనికులు అన్నమాట. ఇప్పుడు లేటెస్ట్ లాంగ్వేజ్లో చెప్పండి, జవాన్లు అన్నమాట. అంటే ఈ కీర్తన రాస్తున్నది ఎవరు? పోలీసులు. మీకు అర్థమైందా లేదా? ఈ కీర్తన రాస్తున్నది ఎవరో తెలుసా? డిపార్ట్మెంట్ రాస్తుంది. కూర్చున్నారు దేవాలయంలోకి వస్తున్న పోస్తున్న జనాలను చూస్తున్నారు. వీరి డ్యూటీ ఏంటంటే రక్షణ బెటాలియన్స్. వీరంతా దేవాలయంలోకి వస్తున్న ప్రజానికం వెళుతూ పోతూ ఉన్నప్పుడు యాజకుని గమనిస్తున్నారు, ప్రజలను గమనిస్తున్నారు, యాజకుని గమనిస్తున్నారు, ప్రజలను గమనిస్తున్నారు. యాజకుడు ఏం చేస్తున్నాడంటే వస్తున్న జనాలందరి ముఖాన్ని కవలకలను చూస్తూ వారి పాపాల పక్షాన జంతువులను బలేస్తున్నారు. జంతువుని చంపుతున్నారు. పాత నిబంధన మీరంతా చదువుతుంటే పాపాలకు విముక్తిగా జంతువుని చంపేవారు, గుర్తుంది కదా? ఆ జంతువుని చంపుతున్నప్పుడు చూస్తున్నారు, వీళ్ళంతా గమనిస్తున్నారు. వేల జంతువులు, వందల జంతువులు, వేల జంతువులు చనిపోతున్నాయి. నిన్న పాపం చేసినాడు, మరలా ఈరోజు వచ్చాడు. ఈరోజు పాపం చేసిన మరలా రేపు వస్తున్నాడు. చేసిన పాపం చేసి ప్రతిసారి ఏదో ఒక జంతువును పట్టుకొస్తున్నాడు. అంటే పాపం పోవడం లేదు, కానీ జంతువులు మాత్రం అలానే చస్తున్నాయి. పాపం అలానే ఉంటుంది, జంతువులు అలానే చస్తున్నాయి. చివరికి పాపాలు తీస్తానన్న యాజకుడు కూడా ఏమవుతున్నాడు? పాపం చేస్తున్నాడు. ఇంకెవడండి పాపాలు తీసేది? గగ్గోలు పెట్టారు సైనికులందరూ కలిసి. అప్పుడు అనుకుంటున్నారు, వారి బాధలు ఆవేదనగా ఒక రచన రాయాలనుకున్నారు. ఆ రచనే ఈ 49వ కీర్తన. ఇప్పుడు చదవండి, బాగా అర్థమవుతుంది. మొదటి వచనం, సర్వజనులారా ఆలకించండి. ఈ మాట ఎవరికి? యూదులకు కాదు, ఈ మాట ఇశ్రాయేలులకు కాదు, ఈ మాట బైబిల్ విద్యార్థులకు మాత్రం కాదు, ఈ మాట యావత్తు ప్రజానికానికి. సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి, సామంతులేమి, ధనుకులేమి, దరిద్రులేమి, సామాన్య నాకెందుకులే అనుకోకు, నువ్వు కూడా వినాలి. సామంతుడిని నాకేం పట్టింది అనుకోకు, నువ్వు కూడా ఈ పాట వినాలి. ధనుకుడు వినాలి, దరిద్రుడు వినాలి. అందరూ ఈ పాట యొక్క భావాన్ని గమనించాలని. సైనికులంతా కూర్చొని రాస్తున్న పాట ఇది. ఏమని రాస్తున్నారు? లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గి వినుడి, నా నోరు విజ్ఞాన విషయములను పలుకును, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదై ఉండెను.
ఓడార్థము గలదాన్ని చెవి యోగ్యతను సిదార తీసుకొని నా మరుగు మాట బయలుపరచదును. నా కొరకు పొంచివారి దోషకృత్యములను నన్ను చుట్టుకొనినప్పుడు ఆపత్కాలములో నేను ఎలా భయపడవలను. తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన ఇస్తారతను బట్టి పొగుడుకుని వారికి నేనేలా భయపడవలను. మనం ఎవరికి భయపడతాం? డబ్బున్న వారికి ఒంగొంగి దండలు పెడతాం. ఆరచేత అంటున్నాడు, నేను ఎవరికి భయపడాలి? డబ్బున్నవారికా, సామంతులుగా, ధనికులుగా, సామాన్యుల పక్షాన గుంపుగా వస్తే ఆ విప్లవాలకు నేను భయపడాలా? దేనికి భయపడాలి? మనుషులంతా నా మీద గురు పెట్టి నన్ను చంపాలనుకున్నప్పుడు నేను దేనికి భయపడను? అయితే ఈ విషయాలు దేనికి నేను భయపడను కానీ నన్ను భయపెట్టే ఒక విషయం ఉందంటున్నాడు రచయిత. అర్థమవుతుందా మీకు? ఆస్తియే ప్రాపకమని నమ్మి ఆస్తి మీద మమకారం పెంచుకొని ధనవంతులంతా నాకు శత్రువులైనా నేను వారికి భయపడలేను. ఎందుకంటే దానికన్నా భయపెట్టేది ఒకటి ఉంది అంటున్నాడు. ఏంటని కిందకి చెబుతున్నాడు చూడండి, ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు, వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతికినట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయచిత్తం చేయగలవాడు ఎవడును లేడు. ఏమంటున్నాడు? ఎవడునో ఏ విధము చేతనో తన సహోదరుణ్ణి విమోచింపలేడు, వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము ప్రాయచిత్తం చేయగలవాడు ఎవడును లేడు. అంటే ఏమర్థమైందండి? సైనికులందరికీ యాజకుడు చూస్తే తప్పు చేస్తున్నాడు, సామాన్య ప్రజలు చూస్తే ప్రతిరోజు పాపాలు చేసి జంతువులను బలేస్తున్నారు, ఎవరిని చూసినా పాపం నుండి విడిపోయే స్వభావం లేదు. మాకు అర్థమైంది, మమ్మల్ని రక్షిస్తారనుకున్న సేవకులే, మమ్మల్ని రక్షిస్తారనుకున్న నాయకులే పాపంలో మగ్గిపోతుంటే ఎవడయ్యా మనం విడిపించేది? ఈ పాపంలో మేము ఎలా కొనసాగుతూ పోతే కుళ్ళు చూడకుండా తప్పించుకునే అవకాశం లేదు. కుళ్ళంటే పాతాళం, నరకం. నరకానికి పోకుండా మమ్మల్ని కాపాడేది ఎవడున్నాడు? ఎవరు లేరని ఆశ్చర్యపోతున్నారు, భయపడిపోతున్నారండి. అయితే ఒక విషయం అర్థమైంది, మమ్మల్ని విడిపించేవాడు ఈ తరంలో ఎవ్వడు లేడు. మమ్మల్ని విడిపించేవాడు ఎవ్వరూ లేరని వారు బహుగా వారి ఆవేదన చెందుతున్నప్పుడు ఒక మాట మాత్రం గుర్తొచ్చింది వారికి. అయితే విచిత్రం ఏంటంటే, ఇలాంటి పొడి పొడి వాక్యాలు చదివేసి బైబిల్లో రెండు రకాల మాటలు ఉన్నాయి మనకు అప్పుడప్పుడు బోధన చేయడం వస్తారు గుర్తుపెట్టుకుంటే. మన విచిత్రం ఏంటంటే, మనకు బైబిల్ పూర్తిగా తెలియదు, బయట సంగతులు పూర్తిగా తెలియదు, అది మన విచిత్రం. ఏం తెలిసాయంటే వండుకోవడం, తినడం, తిరగడం, ఘనపాటి కార్యక్రమాలు, ఇవి తెలుసు మనకి. ఆధ్యాత్మిక చింతన ఏమీ ఉండదు, ఇస్రాయేలీలాగా అసలు ఉండదు మనకి. ఇస్రాయేలీ యాటిట్యూడ్ ఎలా ఉండదు తెలుసా? ఎర్ర సముద్రం పాయలు చేసుకుని నెల రోజులు అవుతుంది అంతేంటి? ఎర్ర సముద్రం పాయలు చేసుకుని నెల రోజులు అయ్యేసరికి వారి బాధ ఆత్మనాదాలు ఏంటో తెలుసా? అయ్యో మాకు ఎవరో మాంసం పెట్టడం లేదనేసి బాధ. కళ్ళ ముందు ఎర్ర సముద్రం పాయలైపోయింది, మేఘం నడుస్తుంది, ఈ వింతలు మర్చిపోయారండి. వీళ్ళకి ఏం గుర్తొచ్చింది? మాంసం గుర్తొచ్చింది. మీకు కూడా గుర్తొస్తుందేమో దయచేసి, దేవునికి మహిమ కలుగుతుంది. ఇంత లోతుగా వాక్యాలు చెబుతున్నాయి, ఏవో తెంగరసూపులు చూస్తున్నారు కొంతమంది. మీకు ఏం గుర్తొస్తుంది అసలు? ఉల్లిపాయలు ఏం గుర్తొస్తున్నాయా? కీరదోసలా? ఐగుప్తి పోతారు జాగ్రత్త. ఏమనుకుంటున్నారు? ఇంత లోతైన విషయాలు చెబుతున్నా అర్థం కాకపోతే ఇంకేం చెప్పాలండి క్రైస్తవ్యానికి? అప్పుడప్పుడు కొంతమంది మత సాందస్యవాదులు కొంతమంది వచ్చి, ఇదిగో మీ బైబిల్లో రెండు రకాల మాటలు ఉన్నాయి, మీ రక్షకుడు ఎవరని చెబుతారు? యేసుక్రీస్తు అని చెబుతారు. మీ కీర్తన గ్రంథంలో బైబిల్ ఏమని చెబుతుంది? ఎవడును ఏ విధము చేతను ఎవడిని విమోచించలేడు, ఎవడు వేరొకని పాపాలు తీయలేడని మీ బైబిలే చెబుతుంటే యేసుక్రీస్తు వచ్చి తీసేసాడని ఎట్లా చెబుతున్నారయ్యా అని మనల్ని అడుగుతారు. అప్పుడు మనమేమంటాం? అయ్యో నాకు ఎప్పుడు కనబడలేదండి, మరి ఏం చేయాలనుకంటే ఇంకేముంది, రాన వెనకంటాడు అంతే, వెళ్ళిపోవడమే. ఆ తర్వాత గడ్డాలు పెంచుకోడు, రకరకాల వేసాలు వేయడం, బైబిల్ పక్కకు దోసేయడం, ఆ గ్రంథాన్ని సంఘలో పెట్టుకు తిరగడం, ఇది నైవేద్య కార్యక్రమం.
ఇలా అయిపోతుందని క్రైస్తవం. ఎందుకు క్రైస్తవం ఇలా అవుతుందంటే లోతైన ఈ జ్ఞానపు వాక్కులు గ్రహించలేక. కానీ విచిత్రమైన సంగతి ఏంటంటే వాడికి ఏమర్థం అవ్వలేదు, వింటున్న వీడికి ఏమర్థం అవ్వలేదు. ఇక్కడ సంగతి టెన్సెస్ గ్రామర్ మీకు తెలిస్తే ఆ ఉద్దేశం మీకు అర్థమవుతుంది. ఏమంటున్నాడు చూడండి, ఎవడను ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు, వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధి ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఎవడును లేడు. వాని ప్రాణ విమోచన ధనం బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక. అట్లుండాల్సినది ఏమంటున్నాడు, ఏడు వచనంలో ఎవడు లేడంటుండనే ఒక ఆప్షన్ ఇస్తున్నాడు. ఒకవేళ వారు ప్రాణాన్ని విమోచించే ధనం ఏదైనా ఉంటే అది బహు గొప్పది, ఆ రుణాన్ని మనం ఎప్పటికీ తీర్చలేము. విచిత్రం ఏంటో చెప్పిన, ఎవడు లేడన్నాడు తప్ప భవిష్యత్తులో ఇంకెవడో రాడని గ్రంథకర్త అనలేదు. గుర్తుపెట్టుకోండి, ఎవరో మా తరంలో ఎవరు లేరు మమ్మల్ని విమోచించేది. ఈ తరాన్నంతా చూస్తే ఒక్కడు కూడా మా సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టి వేరొక సహోదరుని విమోచించే నీతిమంతుడు ఎవడో మాకు కనబడలేదు. ఒకవేళ మమ్మల్ని విమోచించే ధనం ఏదైనా ఉంటే ఆ రుణాన మేము తీర్చలేమన్నాడు. వందల సంవత్సరాల కీర్తన అండి ఇది. భక్తులందరికీ తెలుసు మన పాపాలు పోవని, భక్తులందరికీ తెలుసు మన పాపాలు అలానే ఉంటాయని. కానీ విచిత్రమైన సంగతి చెప్పిన, దేవుడు బలి కార్యక్రమం పెట్టాడు. బలి కార్యక్రమం పాత నిబంధనలో ఎందుకు బలి కార్యక్రమం పెట్టాడు? జంతువుల్ని ఎందుకు చంపమన్నాడు? జంతువులు ఎందుకు దేవుడు చంపమని కోరుకున్నాడు? దేవుడికి ఏమన్నా నాన్ వెజ్ ఇష్టమా? కాదు కదా. ఆయన సామాన్యుడైన మనుషుడు కాదు, ఆత్మరూపి. ఆయనకెందుకు ఆహార పదార్థాలు? మరి ఎందుకు జంతువుని చంపమంటున్నాడు? ఎందుకంటే ఆ ఉదాహరణ మీకు అర్థమైతే ఈ లోతు మీకు అర్థమవుతుంది. ఎందుకు జంతువుని చంపమని వాడు తెలుసా? మనిషి పాపంలో ఉక్కిరి బిక్కిరి అవుతున్నప్పుడు దేవుని యొక్క క్యారెక్టర్ ఏంటో తెలుసా? నేను పరిశుద్ధిని గనక మీరును పరిశుద్ధులుగా ఉండండి. నా ముంగిట పాపం చేసిన వాడు ఎవడైనా బ్రతికి బట్ట కట్టడానికి వీల్లేదన్నది దేవుని యొక్క శిలాశాసనం. కానీ మనిషిని చంపుకోవడం దేవునికి మాత్రం ఇష్టం లేదు. ఒక పక్క చంపేయాలన్నంత కోపం, మరో పక్క ఆ మనిషిని రక్షించాలన్నంత ప్రేమ. ఈ రెండింటి మధ్య దైవం నలిగిపోయేదండి. ఈ రెండింటి మధ్య దేవుడు నలిగిపోతున్నప్పుడు దేవుడు తన సీక్రెట్ తనే బయటకు చెప్పేసుకున్నాడు. రే, మీరు బ్రతికి బట్ట కట్టాలి అంటే మీరు ఒక పని చేయండి అన్నాడు. ఏం చేస్తారు తెలుసా? మీ పక్షాన మీరు బ్రతికి బట్ట కట్టాలి అంటే, నా కోపం తగ్గాలి అంటే మీ పక్షాన ఒక అమాయక జీవి చనిపోవాలి. అంటే దేవుని సన్నిధికి అమాయక జీవులు తెచ్చి చంపుతున్నప్పుడు దాని త్యాగాన్ని, ఆ మోగజీవి యొక్క త్యాగాన్ని చూసేసరికి దేవుడు పీస్ఫుల్గా మారిపోయేవాడండి. నేను చమించాను కోరా అనేవాడు అక్కడ ఉండే మనిషిని. దీని త్యాగాన్ని చూసి వాడిని చంపే వాడిని వదిలేసేవాడు. ఆయన కోపం అంతా దీని త్యాగాన్ని చూసేసరికి తగ్గిపోయేది. జీవులు చచ్చాయి కానీ, జంతువులు చస్తున్నాయి కానీ మనిషి మనసు మాత్రం మారలేదు. దేవుడు మరలా కంకణం కట్టుకున్నాడు. భక్తులందరికీ అర్థమైంది, జంతువులు చేస్తున్నాయి, మనిషి మనసు మాత్రం మారలేదు. రక్త ప్రోక్షణ ఇంత జరుగుతున్నా మనిషిని మార్చడం ఎలా అని క్రీస్తు పూర్వం నుండి నీతిమంతులంతా గొంతెత్తరుస్తున్నప్పుడు, మా రుణాన్ని చెల్లించేది ఎవరు, మమ్మల్ని విమోచించేది ఎవరు, మా పక్షాన ప్రాణం పెట్టి మమ్మల్ని విమోచించేది ఎవరు అన్నప్పుడు ఆ స్వరానికి, ఆవేదనకి ఒక జవాబు భూమి మీదకి వచ్చింది. 2000 సంవత్సరాల క్రితం అతడే యేసుక్రీస్తు. ఏం జరిగిందో చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం, మనుషు కుమారు పరిచారం చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చిన నేను.
ఏం చేశాడట? మనిషి కుమారుడు సేవ చేయించుకోవడానికి రాలేదు, మీకు సేవ చేయడానికి వచ్చాడు. ఇంకా విచిత్రం ఏంటంటే, మీ ప్రాణాలు విమోచించడానికి, పాపం నుండి మిమ్మల్ని కడిగి బయట పెట్టడానికి మన పక్షాన చెల్లించిన రుణమేంటి? ఆయన ప్రాణం. ప్రాణ విమోచన ధనం, ప్రాణ విమోచన ధనం. కీర్తనకారుడు వాపోయిన మాట నెరవేర్పు జరుగుతుంది. మా ప్రాణాలు విమోచించేదేవుడు, మా ప్రాణానికి రుణాన్ని కట్టేదేవుడు, మా ప్రాణము నిమిత్తం రుణాన్ని చెల్లించేదెవరు, ద్రవ్యాన్ని ఇచ్చేదెవరు అన్నప్పుడు, ఆ ద్రవ్యం ఏమైందో తెలుసా? దేవుని ముంగిట, దేవుని సన్నిధిలో క్రీస్తు యొక్క ప్రాణ త్యాగం ధనమైపోయిందండి. క్రీస్తు యొక్క ప్రాణం ధనంగా మన పక్షాన పెట్టి ఆ పాపాల నుండి మనం విడిపించాడు. అందుకే ఆయన పేరేంటో తెలుసా? తన ప్రజలను వారి పాపాల నుండి రక్షించిన కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు. యేసు అన్న పేరుకు అర్థం ప్రజలను పాపాల నుండి రక్షించేవాడు, రక్షకుడు. అంటే మన పాపాల నుండి విమోచించిన ధనమేంటి? ఆయన ప్రాణం. ఆయన ప్రాణానికి మనం రుణం తీర్చగలమని చెప్పండి, తీర్చలేమండి. అందుకే అపోస్తులందరూ ఏమైపోయారు తెలుసా? క్రీస్తు ప్రేమకు బానిసలైపోయారు, దాసులైపోయారండి. దాసుడు ప్రేమ బానిసలైపోయారు. ఆ ప్రేమ గొలుసులు పట్టి మోకాళ్ళేసేలా చేశాయి. ఎప్పుడైతే యజమానులు ఇంత ప్రేమను చూశారో, ఆ యజమాని ఇష్టం కొరకు ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమైపోయారు. దేవుని దగ్గరికి ప్రేమతో రావాలి. నరకంలో వేస్తాడు, ఆశీర్వాదాలు ఇస్తాడు, ఇదంతా సెకండరీ. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిందేంటో తెలుసా? ఆయన ప్రేమకు మనం బందీలైపోవాలండి. తన జ్యేష్ఠ కుమారుని భూమి మీదకు పంపి తన రక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకున్నాడు. ఈ రుణాన్ని చెల్లించగలమని చెప్పండి, చెల్లించలేమండి. ఎంత ప్రేమను గురిపించాడో తెలుసా? పరలోకంలో ఉన్న ఆ స్వేచ్ఛ జీవితాన్ని, ఆ పరలోకపు ఆవరణాన్ని వదిలి ఈ మట్టి లోకానికి వచ్చాడండి మన కోసం. మీకు ఏసు అంటే ఏమర్థమయ్యాడు ఇన్ని రోజులు నాకు తెలీదు. మనల్ని సింహాసనం మీద కూర్చోబెట్టడానికి పశువుల పాకలో పడుకున్నాడు వచ్చి, నీకు నాకు జీవజలాలు ఓటనివ్వడానికి సిలువు మీద సేదు నీళ్ళు తాగాడు ఆయన. నీకు నాకు జీవాహారం పెట్టడానికి ఎన్నో దినాలు ఆకల దప్పులతో బ్రతికాడు ఆయన. నీకు నాకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆవిరైపోయే మట్టి లోకానికి వచ్చాడు ఆయన. నిన్ను నన్ను దైవాలుగా నిలబెట్టడానికి ఆయన మనుషుడిగా వచ్చాడండి. నీకు నాకు స్వేచ్ఛ జీవితాన్ని అక్కడివ్వడానికి బానిసైపోయాడు ఇక్కడికి వచ్చి. నిన్ను సింహాసనం ఎక్కించడానికి ఆయన సిలువెక్కాడు. ఆకాశానికి భూమికి మధ్యన వేలాడుతూ చివరి రక్తపు బొట్టు వరకు ఏమన్నాడో తెలుసా? నీ కొరకే ఈ ప్రాణత్యాగం అన్నాడు. రక్తమిచ్చి మనం సంపాదించాడండి. రక్తమిచ్చి ఈ రుణం చెల్లించగలమా? ఈ రుణం చెల్లించరు కానీ ఎవరికో రుణం ఉండిపోయారని ఏమిస్తారో ఈ ప్రజానికమంతా? ఈ మాసిపోయిన జుట్టిస్తారండి. దేవునికి ఏమిస్తావయ్యా? దేవుడికి ముడుకులు చెల్లించాలండి. ఏం ముడుకులు? నీ ముఖం ఏం చెల్లిస్తావు? ఈ మాసిపోయిన జుట్టు, పేలు, సుండ్రు, ఇదంతా ఉండదు కదా, దీని పట్టుకెళ్ళి దేవుని. దేవునికి రుణం ఉన్నది జుట్టు కాదయ్యా, నీ జీవితం. నువ్వు ఆయనకి ఇవ్వాల్సిన నీ జీవితాన్ని ఇవ్వాలి. ఈరోజు బ్రతికి బట్ట కట్టి ఇక్కడ కూర్చున్నామంటే, ఈ పరదాల మీద, ఈ కుర్చీల మీద, ఈ డయాస్ మీద మనం ఇలా ఉన్నామంటే యేసు పెట్టిన భిక్ష అండి. ఆయనే కనుక రాకపోతే దేవుని ఉగ్రతకు ఒక్కొక్కరు తునాతునకలు అయిపోతారు. మనుషులకి దేవునికి మధ్యన త్యాగం ఉండిపోయింది. ఆ రోజు జంతువును చూసి పాపిని క్షమించాడు. ఈరోజు పాప ప్రపంచాన్ని ఇంకా చంపకుండా ఉంచుతున్నాడంటే కారణం ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ఈయనను చూసి క్షమించేస్తున్నాడు ఈ ప్రపంచాన్ని. ఆయన రిక్వెస్ట్ పెడుతున్నాడు ఏమని? తండ్రి ప్లీజ్ తండ్రి వెయిట్ చేయి అంటున్నాడు. లేదు నాయన, 3 సంవత్సరాల నుండి చూస్తున్నాను, ఇది ఫలించడం లేదు, నరికేస్తాను అన్నప్పుడు, ఈ సంవత్సరం మట్టుకు చూడు తండ్రి, ఇదిగో డేట్లు పెట్టాం కదా, 19, 20, 21, మారితే సరే సరే నెక్స్ట్ ఇయర్ కూర్చోద్దు తండ్రి అంటాడు అన్నమాట. 18 చెప్పారు, 15 చెప్పారు, 16 చెప్పారు, 17 చెప్పారు, ఇంతమంది ప్రసంగికులు వస్తున్నా మారట్లేదు నాయన. అప్పుడు అంటాడు దేవుడు, గిద్దలూరికి గిజగిజలు ఆడింగ్ చేస్తాను అంటాడు. అప్పుడు
గిద్దలోరు కదిలిపోతే ఆ తర్వాత చూస్తాడు 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 చూస్తాడు. ఎన్ని రోజులండి, ఎన్నిసార్లు గద్దించినా మారినవాడు ఏదో ఒక రోజు చస్తాడు. ఇంకా రోమీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 6:22. అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 6:22. అయినను దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవం. మీకు పరిశుద్ధత కలుగుటయే ఫలము. ఆ పరిశుద్ధత మనకు రావాలి అంటే ఇదిగో క్రీస్తు రక్తం మన మీద కడగబడాలి, మన మీద పడాలి, అప్పుడేనండి పరిశుద్ధత. ఆయన రక్తం మనకు లేకపోతే మనకు విమోచన లేదు, ఆయన రాకపోతే నీతన్న పదానికి అర్థమే లేదు. అపోస్తలుడైన పౌలు ఒక లోతైన మాట అంటాడు, ఒకసారి చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:2. ఆ మాటకు ముందు ఈ మాట చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:6. ఈయన మనందరి కొరకు విమోచన క్రయధనముగా తనకు తానే సమర్పించుకొనెను, ఈయనను గూర్చిన సాక్ష్యము యుక్త కాలముల యందు ఇయ్యబడెను, సాక్ష్యమిచ్చుటకై నేను ప్రకటించువాడినగాను అపోస్తలుడగాను విశ్వాస సత్యముల విషయములో అన్యజనులకు బోధకుడిగాను నియమింపబడి తిని నేను సత్యమే చెబుతున్నాను. అబద్ధమాడలేదు. ఏమంటున్నాడు చూసారా? ఈయన విమోచన క్రయధనముగా మన పక్షాన బలైపోయాడు. ఈయన విమోచన క్రయధనముగా మన నిమిత్తం ప్రాణం పెట్టాడు. ఆయనకు నేను దాసుడను అన్నాడు. అందుకే పౌలు పత్రికల మీద చదువుతున్నప్పుడు ఆ మొదటి పదజాలం ఏమంటాడో తెలుసా? క్రీస్తుకు నేను దాసుడను అంటాడు. పౌలు అదే మాట అంటాడు, యోహాన్ అదే మాట అంటాడు, యాకోబు అదే మాట అంటాడు. ఎంతమంది భక్తులు ఆ మాట రాస్తున్నా భావం మాత్రం మారడం లేదు. ఏ పత్రిక చదవండి, ఏ గ్రంథాన్ని మీరు చదవండి, మేము క్రీస్తుకు దాసులు మనం ప్రకటించుకున్నారు. ఎందుకు దాసులయ్యా అంటే ఆయన ప్రేమకు, ఆయన ప్రాణానికి మా రుణాన్ని చెల్లించలేక అది ఎప్పటికీ అట్లే ఉంటుంది కనుక మేము దాసులు అన్నారు. ఇంకా లోతికి మాట్లాడుతూ ఒక మంచి మాట అన్నాడు చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:21. ఎందుకనగా మనమాయన యందు దేవుని నీతి అగునట్లు పాప మెరుగని ఆయనను మన కోసం పాపముగా చేసిన. బాగుందా మాట? ఏమన్నా బాగలేదండి. పాప మెరుగని ఆయనను మన కొరకు ఎలా చేశాడు? పాపముగా చేశాడు. పాపాత్ములు ఎవరు? మనం. దొంగలు ఎవరు? మనుషులు. అనీతి పరులు ఎవరు? మనుషులు. దోచుకునే వారెవరు? మనుషులే. కానీ దైవం మానవుడిగా అవుతే మనల్ని నీతిమంతులుగా చేయడానికి ఎవరో పాపాత్ముడైపోయాడు, యేసుక్రీస్తు అండి. మన పాపాలన్నీ ఆయన భుజాల మీద వేసుకున్నాడు, మనల్ని నీతిమంతుడు చేశాడు. ఇప్పుడు పాపి ఎవరయ్యారో తెలుసా? దేవుని ముంగిట ఏ పాపం లేని యేసుక్రీస్తు పాపైపోయాడండి. దొంగలు దోచుకునేవారు ఎముచారులైన మనం మాత్రం నీతిమంతులుగా తీర్చేశాడు ప్రాణం ఇచ్చి. ఈ విలువ ఏమైనా తెలుస్తుందా క్రైస్తవ్యానికి? ఈ రుణం ఎప్పటికన్నా తీర్చగలరా? ఇంతకన్నా ఏమివ్వాలండి దేవుడు? ఆయన ప్రేమను కనపరుస్తూ బైబిల్ రచయితలు చెప్పాడు, ఇదిగో ప్రేమ అంటే ఏంటో మాకు అర్థమవుతుంది. తన జ్యేష్ఠ కుమారుని, సొంత కుమారుణ్ణి మన కొరకు ఇచ్చేశాడు. ఇందులో ప్రేమ అంటే ఏంటో అర్థమవుతుంది అన్నారు రచయితలు. అంత ప్రేమించిన శిష్యుడు, అంత ప్రేమించిన దేవుడు తన కుమారుని మన కొరకు చంపేశాడు అండి. ఒక విషయం చెప్పనా? యేసుక్రీస్తు కన్నా మనల్ని ఎక్కువ ప్రేమించాడేమో అనిపిస్తుంటుంది ఆ మాట చదువుతుంటే. మనల్ని కాపాడుకోవడానికి ఎవరిని చంపేశాడు? తన ప్రేమ కుమారుని చంపేశాడండి.
సిలువ సన్నివేశం చదువుతున్నప్పుడు ఆ మాట భలే అనిపిస్తుంది. దేవా దేవా నా చెవి ఎలా ఇడిచితివయ్యా అంటాడు. ఆ మాటకు అర్థం ఏమిటనుకుంటున్నారు? ప్రతి క్షణం నేను ఏది చెప్పినా జరిగించో, ఎప్పుడు నా చేయి విడవలేదు, నీ సహవాసం నాకు దూరం కాలేదు. ఈ ఆకాశానికి భూమికి మధ్యన నేను చనిపోతున్నప్పుడు ఏమైంది తండ్రి నన్ను వదిలేసావని ఆర్ధనాదాలు చేస్తున్నాడండి. ఆ సన్నివేశం ఒక రచయిత ఇలా అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఆ సమయంలోనట దేవుడు తన కుమారుడు చనిపోతున్నప్పుడు ముఖం పక్కకు తిప్పుకున్నాడంటండి. ఎందుకో తెలుసా? ఆయనే గనక తన కుమారునికి చేయి అందిస్తే ఆ సిలువ తర్వాత చావాల్సినదంతా ఎవరో నువ్వు నేను. అందుకే మనల్ని బ్రతికించడానికి క్రీస్తు చనిపోతున్న చివరి క్షణాల్లో దేవుడు కూడా వదిలేశాడండి. శిష్యులు వదిలేశారు, కుటుంబం వదిలేసింది, చివరికి దేవుడు కూడా యేసుక్రీస్తుని వదిలేశాడు. వదిలేసిన తర్వాత అంటున్నాడు, నువ్వు కూడా నా చేయి వదిలేసావా తండ్రి? ఆ కొద్ది క్షణాలు దేవుడు ముఖం పక్కకు తిప్పుకున్నాడు. యేసుక్రీస్తు చనిపోయాడు మన పక్షాన, గొర్రె పిల్ల వదింపబడిపోయింది అమాయకంగా, నిన్ను నన్ను బ్రతికించడానికి. ఈ రుణం తీర్చగలవా? తీర్చలేం కదా. అందుకే అపోస్తులు కానీ ఆది సంఘం కానీ మా కొరకు ప్రాణం పెట్టినోడు కొరకు మేము కూడా ప్రాణం పెడతామన్నారు. అపోస్తులు ఎక్కడి వరకు వచ్చేసారో తెలుసా? ఎక్కడ మధ్య ఆసియా, ఎక్కడ ఇండియా, ఇండియా వరకు తోమా లాంటి వారు వచ్చి ఇక్కడ చనిపోయాడండి. భారతదేశానికి 52లో మొదటి శతాబ్దం 52వ సంవత్సరంలోనే భారతదేశానికి ఈ సువార్త దండయాత్ర జరిగింది. ఎక్కడికి వచ్చాడు తోమా, ఇక్కడికి వచ్చి సువార్త చేశాడు. సహించలేని ఈ బ్రాహ్మణ జనాంగం త్రిశూలం చేత చంపేశారండి. ఆ తర్వాత పూర్తి చేశారు. చస్తూ చస్తూ ఒక మాట అన్నాడు, క్రీస్తే మీకు రక్షకుడు అన్నాడు. అనుమానించిన తోమ ప్రాణత్యాగానికి ముందుకు వచ్చాడు. ఏమైంది? అర్థమైంది, నేను బ్రతికి బట్టగట్టానంటే ఈ బ్రతుకుకి కారణం, ఈ బ్రతుకు ఎవరికి సంబంధించిందో తెలుసుకున్నాడు కనుక అతడి కొరకే నేను చనిపోతాననుకున్నాడు. యేసుక్రీస్తు చనిపోతూ చనిపోతూ ఒక మంచి మాట అన్నాడు. చూసి ముగించుకుందాం. యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయం, యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యేసు ఆ సిరకు పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను. ఏమంటున్నాడు? యేసు ఆ చేదు సిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను. సమాప్తమైనది, సమాప్తమైనది గ్రీక్ అర్థం ఏంటో తెలుసా? దాని మూల భావం ఏంటో తెలుసా? రుణం మాఫీ అయిపోయింది అన్నాడు. దేవునికి చెల్లించాల్సిన రుణం ఇదిగో నేను తీర్చేశాను అన్నాడు. ఏంటా రుణం? ప్రాణం. దేవునికి చెల్లించవలసిన రుణాన్ని ఇచ్చేశాడండి. రుణాన్ని తీర్చి అంటున్నాడు చనిపోతూ, సమాప్తమైపోయిందయ్యా అని. మనం మాత్రం ఎవరు నమ్ముతాం? రుణాలు తీరుస్తానన్న దొంగ రాజకీయ నాయకులు నమ్ముతాం మనం. రుణం తీరదు, ఏం తీరదు, వడ్డీ పెరిగిపోదు తప్ప. యేసు అంటున్నాడు, నీ పాపపు రుణాన్ని నేను తీర్చేశాను, చెల్లైపోయిందయ్యా, కొట్టేశాను అన్నట్టు. ఇక మనం చేయాల్సినది అల్లా ఒక్కటే, ఆయన జీవితాన్ని, ఆయన యొక్క జీవితంలోనికి మన సారూప్యతను పంపడం, ఆయన యొక్క సారూప్యతను మన జీవితాలతో పెనవేసుకోవడం, సహవాసం కలిగి బ్రతకడం. ఇక నా యందు జీవించేవాడు నేను కాదు, క్రీస్తే అని స్వాగతం పలకడం. కానీ విచిత్రం ఏంటంటే ఎంత చెప్పినా ఈ సమాజానికి ఆయన త్యాగం అర్థం అవడం లేదండి. చివరికి ఒక ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను. యాకూబ్ మెమెన్ అనేవాడిని తేహార జైల్లో ఊరే చంపేశారు. గుర్తుందా మీకు? గుర్తుందా? ఆ మధ్యకాలంలో న్యూస్లో ఎక్కువ వచ్చేది యాకూబ్ మెమెన్ అంటే ఎవరో తెలుసా? భారతదేశంలో ఉండి పాకిస్తాన్తో చేతులు కలిపాడు. అంటే ఆ రోజు ముంబై దాడులు జరిగినప్పుడు, ముంబై దాడులు జరుగుతున్నప్పుడు ఇండియాలో ఉండి పరోక్షంగా పాకిస్తాన్కి సహవాసం కలిపాడు. ఇండియా దాన్ని గమనించింది, తీసుకెళ్ళి 35 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తీసుకెళ్ళి జైల్లో పడేశారు.
ఆయనకి మరలా జడ్జిమెంట్ వచ్చే సమయానికి వయసు ఎంత వచ్చిందో తెలుసా? సుమారు 60 ఏళ్ళు పైసలు కా 60 ఏళ్ళు పైనే వచ్చేసింది. 60 ఏళ్ళు పైకి వచ్చేసరికి అప్పుడు జడ్జిమెంట్ ఇచ్చారు. ఇప్పుడు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు జైల్లో పడేశారు. ఇప్పుడు ఆ కూతురు పెళ్ళిడికి వచ్చింది. నెక్స్ట్ డేనే కూతురికి పెళ్ళి, నెక్స్ట్ డేనే సుప్రీంకోర్టు చెప్పింది తెల్లవారు 7 గంటలకి వీడిని ఊరేసేయండి అని. ఇంకా విచిత్రం ఏంటో తెలుసా? ఆ తెల్లవారితే తన పుట్టినరోజు, తెల్లవారితే పుట్టినరోజు, అదే పుట్టినరోజునాడు ఆయన ఊరేసేయాలి. మరి 2 రోజులు ఒక రోజుల్లో కూతురు పెళ్ళి, ఉక్కిరి బిక్కిరి అయిపోయాడండి వృద్ధాప్యంలో. సుప్రీంకోర్టు సహించలేదు, క్షమాభిక్ష రాష్ట్రపతి పెట్టలేదు, ప్రధాని పెట్టలేదు. సుప్రీంకోర్టు గోడలను అడుక్కుంది, క్షమాభిక్ష ఉత్తరం క్షమించలేదు. ప్రధాని యొక్క మెట్టుల వరకు పోయింది, క్షమాభిక్ష పెట్టలేదు. రాష్ట్రపతి ఇంటి చుట్టూ తిరిగింది క్షమాభిక్షను కోరే పత్రం, అయినా క్షమాభిక్ష రాలేదు. చివరికి ఏం చేశారో తెలుసా? చంపేశారు. ఆ రోజు రాత్రి తన యొక్క వైఖరి ఎలా ఉందో తెలుసా? నన్ను బ్రతకనియండి, బ్రతకనియండి, ఏదో తప్పు జరిగిపోయింది, నన్ను బ్రతకనివ్వడని ఎన్నో ఆర్తనాదాలు చేసిన క్రూరంగా చంపేశారండి. విచిత్రం ఏంటో చెప్పన్నాను. ఆ టైంలో ఎవరైనా యాకోమైన పక్షానికి వచ్చి అతని పక్షాన నన్ను చంపేయండి, అతను చచ్చాడంటే సుప్రీంకోర్టు ముందు నేను ఆత్మహత్య చేసుకుని చనిపోతాను, అతని పక్షాన నేను చావాలి అతను విడుదల చేయాలన్నప్పుడు సుప్రీంకోర్టు దాన్ని స్వీకరించి అతని పక్షాన్ని ఇతను చంపి ఇతను బయటికి పంపేస్తే ఎప్పటికైనా యాకోబు మిమ్మల్ని చనిపోయిన వ్యక్తిని మర్చిపోతాడు చెప్పండి? మర్చిపోలేడు. ఇది నీకు అర్థమైతే చనిపోవలసిన మనల్ని బ్రతికించి మన పక్షాన్ని చనిపోయింది ఎవరు? యేసుక్రీస్తు అండి. మనల్ని బ్రతికించాడు. అవయవ దానాలు చేస్తేనే మర్చిపోవట్లేదే, రక్తదానం చేస్తేనే మనం మర్చిపోవట్లేదే, మన కొరకు ప్రాణధ్యానం చేశాడండి. ఆ త్యాగాన్ని మీరు ఎందుకు మర్చిపోతున్నారు చెప్పండి? ఆయన కొరకు బ్రతకాలనిపించట్లేదా? ఆయన కొరకు జీవించాలనిపించట్లేదా? పాపానికి ఇక చాలు జరిగిన కాలం మీ జీవితంలో. ఇక క్రీస్తు యొక్క సారూప్యత రావాలి, క్రీస్తులోనికి మీరు వెళ్ళాలి. ఈ పాట చూడండి, మేము ఉంచుకుందాం.